ना व्लॉग्स गनक मेरे डैली चूस्तुन्नट्लयिते नेनु रीसेंट का वेलांगनी व्लॉग्स अयिते पोस्ट चेशानंडी सो अंदुलो नेनु चेप्पानु फुड कोसम चाला इब्बंदी पड्डामु एंदुकंटे मन साइड फुड अट साइड फुड चाला चेंज उंदी अनि चेप्पि सो ई వీడియోలో మేము నాగార్జున సాగర్ వెళ్తున్నామని చెప్పాను కదా సో అందుకోసం ముందే ప్రీ ప్లాన్డ్ గా పులిహోర అయితే మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంకా చాలానే గ్రీనరీ తెలంగాణ బోర్డర్ సైడ్ నుండి వెళ్తున్నాం మేము సో మొత్తం చాలా బాగుంటుందండి సో మొత్తం అయితే నేను బ్లాగ్ లో ఇప్పుడు కంటిన్యూ చేస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూస్ గా చేసే సో అక్కడ నుండి చెప్పాను కదండి మేము వేలాంగ్ని ట్రిప్ కెళ్ళినప్పుడు మా ఫుడ్ ని అయితే మేము సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయ్యిందన్నమాట ఎందుకంటే ట్రిప్ ని ఎంజాయ్ చేయాలంటే మనం హెల్దీగా ఉండాలి హెల్దీగా ఉండాలంటే మనం ఫుడ్ ని మంచిగా తీసుకోవాలి సో మేమైతే ఫుడ్ ని ముందే ప్లాన్ చేసుకోవడానికి కారణం అదే అన్నమాట ఇన్ కేస్ ఎక్కడైనా ఫుడ్ దొరకకపోతే పులిహోర మనం తినేయొచ్చు లంచ్ కి ఏదైనా బయట మనం అప్పటికల్లా నాగార్జున సాగర్ రీచ్ అయిపోతాం ఏదైనా హోటల్ లో తిందాం అన్నట్టు వెళ్ళాం సో అలాంటి ఇబ్బంది ఏం లేకుండానే మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఫుడ్ ప్లాజా అని కృష్ణా జిల్లా మనం టర్న్ అయ్యి తెలంగాణ ఎంటర్ అయ్యేటప్పటికి మనకి ఫుడ్ ప్లాజా అనేది ఉంటుంది సో అక్కడ మేము మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాం అన్నమాట యాక్చువల్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి మేము బయలుదేరామండి ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 8 ఆ టైం అయింది నేను ఇక్కడ హార్లిక్స్ మంచిగా తాగేస్తున్నాను ముందు పూరి తినేసాను సో బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మేము మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట సో ఎవరైనా ఇట్లా మాలాగా సాగర్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలంగాణ బోర్డర్ సైడ్ నుండి సాగర్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే అక్కడ హైవే రోడ్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ సైడ్ బాగాలేదు అని కాదు అంటే మీరు కంఫర్ట్ కనుక కోరుకునే వాళ్ళు అయితే ఈ తెలంగాణ బోర్డర్ సైడ్ నుండి వెళ్ళడం మంచిదన్నమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మళ్ళీ మేము లంచ్కి అయితే ఆగామండి యాక్చువల్లీ ఇంకా టెంపుల్కి ఒక 1 అవర్ అట్లా ఉంది అనగా మేము మంచిగా లంచ్ చేసేసామన్నమాట ఎందుకంటే టెంపుల్ దగ్గర సండే మేము ఆ రోజు వెళ్ళింది ఖచ్చితంగా అందరు చాలామంది ఉంటారు యాక్చువల్లీ నేను టెంపుల్ అంటే చర్చ్ కోసం చెప్తున్నాను మాకు నాగార్జున సాగర్లో చర్చ్ కూడా ఉంటుంది మేము ఫుడ్ అయితే ముందే పులిహోర తెచ్చుకున్నాం అన్నాను కదా ఇలాంటి బాక్సెస్లో పక్కన మీకు చూపిస్తున్నాను కదా ఆ బాక్సెస్లో నేను ప్యాక్ చేసి తెచ్చుకున్నానండి సో ఇక్కడ వచ్చేసి మేము ఏ ట్రిప్కి వెళ్ళినా ఫ్రూట్ బాస్కెట్ అయితే మెయింటైన్ చేస్తామన్నమాట ఇది మా ఫ్యామిలీ ఫ్రూట్ బాస్కెట్ జర్నీస్కి ఇందులో మంచిగా ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్తాం ఎందుకంటే మధ్య మధ్యలో జర్నీ టైంలో ఎక్కువ స్టార్వ్ అవుతూ ఉంటాం కదా అండి మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటే సో ఇంట్లో ఆ రోజు దానిమ్మ అండ్ యాపిల్ ఉన్నాయన్నమాట సో ఇందులో నేను ఒక టిప్ చెప్పబోతున్నాను ఎప్పుడైతే మీరు అలా ఫ్రూట్ బాస్కెట్ మెయింటైన్ చేస్తారో ఒక నైఫ్ కూడా దానిలోనే పెట్టేసుకుంటే సో దట్ మీరు దానికోసం వేరే చోట సర్చ్ చేయక్కర్లేదన్నమాట సో ఇదొక సజెషన్ ఫ్రూట్ బాస్కెట్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి ఎందుకంటే మిమ్మల్ని అది హైడ్రేటెడ్గా ఉంచుతాయి ఫ్రూట్స్ మిమ్మల్ని ఎప్పుడు సో దట్ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ట్రిప్ అంతా మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట సో ఇక్కడ నేను మీకు నాగార్జున సాగర్ ఎంటర్ అయిపోయామండి నాగార్జున సాగర్ మామూలుగా 26 గేట్స్ ఉంటాయి కదా అవన్నీ ఓపెన్ చేసినప్పుడు వ్యూ అయితే ఇలా ఉంటుందండి నేను మీకు పిక్చర్ చూపించాను కదా అండ్ నేను మీకు ఇందాక చూపించినట్లే డిస్టెన్స్ దగ్గరకు వచ్చేసరికి మనం ఆంధ్రప్రదేశ్ సైడ్ నుండి వెళ్ళినట్లయితే 4 అవర్స్ 24 మినిట్స్లో మనమైతే రీచ్ అవుతాం అలాగే తెలంగాణ దగ్గర నుండి వెళ్తే ఒక 3 అవర్స్ 15 మినిట్స్లో రీచ్ అయిపోతాం అన్నమాట సో మీకు అక్కడ 1 అవర్ కలిసి వస్తుంది కదా అండ్ ఇక్కడ లాంచ్ స్టేషన్ కూడా ఉంటుందండి అంటే షిప్లో మనం మంచిగా జర్నీ చేయొచ్చు అన్నమాట సాగర్ మొత్తం ఆ వాటర్ని అన్నిటిని విజిట్ చేయడానికి లాంచ్ స్టేషన్ నుండి మనల్ని బుద్ధిస్ట్ టెంపుల్కి అయితే తీసుకెళ్తారు అదే ఈ టెంపుల్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా
ఆ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. సో బుద్ధిస్ట్ యొక్క మ్యూజియం అంటారు దాన్ని. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా, డే వ్యూ నైట్ వ్యూ కూడా ఉంటుందండి. నైట్ టైం మంచిగా డెకరేట్ చేస్తారు లైట్లు అవన్నీ పెట్టి డ్యామ్కి. సో ఇది వచ్చేసి ఎత్తిపోతల ఫాల్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అందరికీ తెలిసినవే నేను షేర్ చేస్తున్నాను. మా జర్నీ అయితే నేను ఎక్కువగా చూపించట్లేదు, బట్ కొంచెం బిగినర్స్ ఎవరైనా మాలాగా జర్నీ చేసేవాళ్ళు ఉంటే నాగార్జున సాగర్కి ఒక గైడెన్స్ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే షూట్ చేయడం జరిగిందనమాట. అలాగే మా ఫ్యామిలీ కూడా ఎలా ఎంజాయ్ చేశారో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే మేము నాగార్జున సాగర్ రీచ్ అయిపోయాం. చూడండి ఎంత బాగుంది. సో మనం నాగార్జున సాగర్ వెళ్ళడానికి రెండు బ్రిడ్జెస్ అయితే కనిపిస్తాయండి. సో ఇది మెయిన్ బ్రిడ్జ్ అనమాట. దాని మీద నుండి మనం వెళ్తున్నప్పుడు ఈ వ్యూ చాలా బాగుంటుంది, అందుకే ఆ వ్యూ కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇది నాగార్జున సాగర్ డ్యామ్ అని చెప్పి దాని మీద రాసేసి ఉంటుంది. డ్యామ్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో అది కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి డ్యామ్. అప్పటికీ ఇట్ సైడ్ మీకు కనిపిస్తున్న ఫోర్ గేట్స్ కూడా ఆ 5 మినిట్స్లో, మేము వచ్చే 5 మినిట్స్ ముందు ఆపేశారంట. లేకపోతే ఇంకా బాగుండేదేమో వ్యూ. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నీళ్ళు అయితే ఎంత బాగున్నాయండి. మేము షిప్ కూడా ఎక్కుదామనే అనుకున్నాం, కానీ టైం అయిపోతుందని వచ్చేసాం. సో తర్వాత నాగార్జున సాగర్లో మేము చెప్పాను కదా మాకు సంబంధించిన చర్చ్ కూడా ఒకటి ఉండిందని. సో ఈ చర్చ్ కోసం చెప్పాలంటే చాలా హిస్టరీయే ఉందండి, ఎందుకంటే నాకు పర్సనల్గా ఇది చాలా ఎమోషనల్ టచింగ్ అనమాట ఈ చర్చ్. ఎందుకంటే చిన్నప్పుడు అందరికీ ఫస్ట్ హెయిర్ రిమూవల్ అంటే గుండు చేపిస్తారు కదా, నాకైతే ఫస్ట్ ఇక్కడేనంట. మా మామయ్య వాళ్ళు వచ్చి ఇక్కడే నాకు హెయిర్ కట్ అయితే చేశారంట. మా మమ్మీ డాడీ అదొక స్వీట్ మెమరీ లాగా చెప్తారు నాకు, నీకు ఇక్కడే జరిగింది, నీకు ఫస్ట్ తల వెంట్రుకలు తీసింది ఇక్కడే అని చెప్పి చెప్తూ ఉంటారు. మేము ఫ్యామిలీలో ఏమైనా ఒక మంచి సర్ప్రైజ్ కానీ మిరాకల్స్ కానీ ఏమైనా చిన్న చిన్న అంటే రీసెంట్గా మేము కార్ తీసుకున్నాం, అట్లాంటివి ఏమన్నా జరిగితే మేము సాగర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తాం. ఎందుకంటే మాకు అదొక నమ్మకం అన్నమాట, సాగర్ వెళ్ళడం వల్ల మాకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, అక్కడ కోరుకొని వస్తే మంచిగా కోరికలు అన్నీ నెరవేరుతాయి అన్న నమ్మకం అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మమ్మీ కొబ్బరి బొండం కొట్టేసింది అనమాట, అదే టెంకాయ అంటాం కదా అది కొట్టేసింది అనమాట. మా మమ్మీ ఎప్పుడు టెంకాయ కొట్టినా సరే హాఫ్కి మంచిగా పగులుతుందంట, మా డాడీ చెప్తూ ఉంటారు ఎప్పుడు. అంటే మేమైతే ఎప్పుడు కొట్టలేదు, డాడీ కొట్టినప్పుడు ఒకసారి హాఫ్కి పగలలేదు, అంటే పీసెస్ పీసెస్గా అయింది, అందుకని డాడీ మమ్మీ కోసం అట్లా చెప్తారనమాట. సో ఇక్కడైతే మళ్ళీ కూర్చొని, ఇది ఫస్ట్ టెంపుల్ అండి. సో నాగార్జున సాగర్లో ఒక చర్చ్ కట్టింది కూడా ఉంటుంది అని చెప్పి ఈ ఫస్ట్ చర్చే ఆధారం అన్నమాట. సో దీన్ని పక్కన మిగతా ఒక 3-4 ఉంటాయి అనుకుంటా, అవి తర్వాత డెవలప్ చేశారండి. ఇది మెయిన్ చర్చ్ అన్నమాట, అంటే చిన్నగా ఉంటుంది, కాకపోతే ఫస్ట్ బిల్డ్ చేసింది ఇదే కాబట్టి దీనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఇది తర్వాత కట్టిన టెంపుల్ ఇప్పుడు చూపించేది. ఇందాక నేను చూపించాను కదా అమ్మ కొబ్బరి బొండం కొట్టేది, అది ఫస్ట్లో ఉండేదంట. ఈ మధ్య డెవలప్ చేసింది ఇప్పుడు మేము కూర్చొని ఉన్న చర్చ్ ఈ వ్యూ. సో అక్కడ నుండి మేము మళ్ళీ బయలుదేరేసి వెంటనే రీబ్యాక్ అయితే అయిపోతున్నాం అన్నమాట. అండ్ వచ్చేదారిలో మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంటుందండి, విజిటింగ్ స్పాట్ అని చెప్పి అనొచ్చు. అదేంటంటే బుద్ధవనం, బుద్ధిస్ట్ యొక్క మెమోరియల్కి సంబంధించిన చాలా చాలా స్టాచ్యూస్ అండ్ పెయింటింగ్స్ చాలా చాలా ఉన్నాయండి. అవన్నీ ఒక మ్యూజియం లాగా చేసి నాగార్జున సాగర్ లోపల వాటర్ అంటే బోట్ మీద వెళ్తే బోట్ మీద వెళ్ళి ఆ వాటర్ మధ్యలో ఒక మ్యూజియం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కొంచెం దూరం అంటే తెలంగాణ సైడ్ నుండి వెళ్తున్నామని చెప్పాం కదా, కొంచెం దూరం వెళ్తే నాగార్జున సాగర్ డ్యామ్ దాటే ముందు ఈ బుద్ధవనం కూడా ఉంటుంది. సో ఈ బుద్ధవనం ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే హిస్టరీ కోసం ఇష్టపడే వాళ్ళు అయితే చాలా ఇష్టపడతారు, అప్పటి ఏన్షియంట్ టైంలో ఎలాంటి స్టాచ్యూస్ అయితే ఉన్నాయో
అలాంటి అన్నీ చూడాలి అనుకునే వాళ్ళైతే మస్తుగా ఎంజాయ్ చేస్తారు. సో ఇందులో బుద్ధుడు ఏమేమి యూజ్ చేశాడు అంటే అతను శాంతి సమాధానం అని అంటూ ఉంటాడు కదా, సో అతను జ్ఞానం సంపాదించింది, చెట్లు అలా గార్డెన్ అదంతా ఫ్లోర్లో ఉంటుందండి. అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఇట్లా సోఫాలు, మధ్యలో ఆ బుద్ధుడు మెడిటేషన్ చేసే ట్రైనర్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ రోజు మెడిటేషన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది, అందులో కూడా డాడీ పార్టిసిపేట్ చేశారు, కానీ నేను అది కవర్ చేయలేదు ఎందుకంటే కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. నేను కింద మామూలుగా గార్డెన్కి ఎంటర్ అయినప్పుడు వీళ్ళు కింద నోటీస్ బోర్డ్స్ పెట్టారనమాట, కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని. కానీ లోపలికి వచ్చి మ్యూజియంలో చూస్తా అంటే ఇంకా అందరూ ఫోటోలు వీడియోలు ఫోన్లో మంచిగా తీసుకుంటున్నారు. సో నేను అందుకే కింద గార్డెన్ అయితే ఇంకా చాలా బాగుందండి. మీరు కనుక ఫాలో చేయకపోయి ఉంటే నా ఇన్స్టాగ్రామ్ చూడండి, నేను రీల్స్ అయితే షేర్ చేశాను గార్డెన్లో ఒక రెండు మూడు దిగి. ఆ రీల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడైతే సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఇక్కడ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాను కదండి, చాలా ఎక్స్ప్లెయిన్ చేశానండి నేనైతే ఆ వెనకతలు మీకు కనిపిస్తున్న పిల్లర్స్ మీద ఉన్న చక్కడాల గురించి. ఇంకా డోర్స్ మీద కూడా ఎంత బాగున్నాయంటే శిల్పాలలాగా ఎంత బాగా చెక్కారంటే అదంతా నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో వెరీ సారీ టు సే, ఏమైందంటే వాయిస్ మొత్తం చాలా డిస్టర్బెన్స్గా వినిపిస్తుందండి ఇప్పుడు రికార్డింగ్ నేను ఎడిట్ చేద్దామన్న టైంకి, ఎందుకంటే అక్కడ చాలా గాలి వచ్చేసింది అనమాట. ఇక్కడ చెల్లి వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారండి, అంటే చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు, మంచిగా ప్లేస్ ఉందన్నమాట ప్లే ఏరియా లాగా. సో ఎక్కడ నుండి మేము రిటర్న్ అయిపోతున్నాం, మేము వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు చెప్పాను కదండి, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని నోటీస్ బోర్డులో అలా పెట్టారు. బట్ వచ్చేటప్పుడు అందరినీ చూసి ఇంకా ధైర్యం తెచ్చేసుకొని నేను వీడియో అయితే తీసేస్తున్నాను అనమాట. సో అక్కడ నుండి మేము బయలుదేరి విజయవాడ వచ్చేసేసరికి ఒక 9:30-10 ఆ టైం అయితే అయిందండి. ఖచ్చితంగా మీరు సాగర్ వెళ్ళాలనుకుంటే ఇటు సైడ్ నుండి ప్లాన్ చేసుకోండి తెలంగాణ సైడ్ నుండి. సో నైట్ ఇంక వెళ్ళి కుక్ చేసుకునే ఇది లేక మేము ఈట్ స్ట్రీట్లోనే ఏదో ఒకటి తినేసి, విజయవాడలో కొత్తగా పెట్టారు ఈట్ స్ట్రీట్లోనే ఇంకా దోశలు అవి తినేసాం, టిఫిన్ చేసాం. సో ఈ వ్లాగ్ కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్.